महबूबाबाद जिला एसपी शरचंद्र पवार टाउन पोलीस स्टेशन लो नेडु पत्रिका विलेकरुल समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలో వివిధ సంఘటనలకు చెందిన వార్షిక నివేదికను అందించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ 2021 సంవత్సరంలో మొత్తం 1776 కేసులు కోర్టుల ద్వారా పరిష్కరించబడ్డాయి। వాటిలో 736 కేసులు దోషిగా ముగిసాయి। మహబూబాబాద్ జిల్లాలో సంవత్సరంలో మొత్తం నేర ఆరోపణ శాతం 41.44% నమోదు అయ్యిందన్నారు। మరింత మెరుగైన రక్షణ అందించడానికి పోలీస్ శాఖ సిద్ధంగా జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ అన్నారు। ప్రత్యేకించి మహిళలు పిల్లలు అక్రమ రవాణా నిషేధిత పదార్థాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని అక్రమార్కుల ఆగడాలను అసాంఘిక శక్తుల ఆట కట్టించే విధంగా పోలీస్ శాఖ తమ సమాయత్తంగా ఉందని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు। ఈ కార్యక్రమంలో మైబాద్ జిల్లాలోని తొర్రూరు మైబాద్ డిఎస్పీ పాల్గొన్నారు। Coming to the data, the points are in 2020, so 3,156 cases registered, 2021, 3,022 cases registered, and 4% of the cases registered. At the same time, one important thing which you notice is court disposal. And, registered in the cases, low, conviction, court disposal, 41%, I think it's a very good achievement. ఇందులో కన్విక్షన్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి। సో కోర్ట్ డిస్పోజల్ వి హావ్ 41.4%। ప్రాపర్టీ కేసెస్ కూడా మనకి లాస్ట్ ఇయర్ 2020లో 158 కేసెస్ రిజిస్టర్ అయ్యింది, అందులో 2021లో 121 కేసెస్, అంటే ప్రాపర్టీ కేసెస్ కూడా మనకి ఫ్రెండ్స్ అనేది తగ్గడం జరిగింది। 27 వరకు కేసెస్ మనకి రిడక్షన్ ఉన్నాయి, రిడక్షన్ కూడా ఎక్కువైందండి। డిస్కషన్ ఐ థింక్ వన్ నోటిసబుల్ అంటే వన్ ముఖ్యమైన సెక్షన్ ఏంటంటే చైన్ స్నాచింగ్ కేసు ఒకటి, అది మనకి నెలిపూరు పిఎస్ఎంలో 1% పట్టుకుంటే అది 12 కేసులో ఇన్వాల్వ్ ఉండేది। అది మొత్తం మీకు రికవర్ అప్రాక్సిమేట్లీ 15 లాక్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది। అది బిగ్గెస్ట్ కేసు అని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంకా మేజర్ క్రైమ్స్కి వస్తే మనం క్రైమ్ వైజ్ చూసుకుంటే మర్డర్ కేసు అనేది మనకి లాస్ట్ టైం 17 కేసెస్, 2020లో 17 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, 22 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, 5 కేసెస్ పెరిగినాయి। రాబరీ కేసెస్ తగ్గినాయి అని మనకి లాస్ట్ టైం 2020లో 3 కేసెస్ తీశారు వన్. అదేవిధంగా మనకి నోటిసిబుల్గా చీటీ కేసులు కూడా కొంచెం ఎక్కువనే పెరిగినాయండి। లాస్ట్ టైం 131 ఉంటే ఈసారి 138 కేసెస్ పెరిగినాయి। ఈ రైటింగ్ కేసులు కూడా తగ్గినాయి, 145 కేసెస్ 2022లో అయితే 2021లో 97 కేసెస్. ఎస్పెషలీ లుకింగ్ అట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, ఉమెన్ హరాస్మెంట్ కేసెస్ మనకి ఈసారి 120 కేసెస్ రిజిస్టర్ అయ్యి కంపేర్ టు లాస్ట్ టైం 2020లో 105 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి। మన దగ్గర రేప్ కేసెస్ డబ్లింగ్ కేసెస్ మాత్రం రేప్ కేసెస్ 37 2020లో రిజిస్టర్ అయితే ఈసారి మనకి ఓన్లీ 32 రిజిస్టర్ అయ్యాయి। డబ్లింగ్ డెత్ కూడా లాస్ట్ టైం 2020లో 7 కేసెస్ రిజిస్టర్ అయితే ఈసారి 4 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి। కేసు మనకు రిడక్షన్ ఉన్నది। ఇంకా రోడ్ యాక్సిడెంట్స్కి వస్తే 2020లో ఫేటల్ యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అంతా ప్రాణం కోల్పోవడం, 2020లో ఒక 100 కేసెస్ అయితే 2021లో 131 కేసెస్ అయినాయండి। యాక్సిడెంట్స్ హ్యావ్ షోన్ సమ్ కన్సిడరబుల్ ఇంక్రీస్. ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా వీ హ్యావ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా కొంచెం పెంచడం జరిగింది, 2020లో 288 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్। సార్ సార్